సో ఫ్రెండ్స్ మనకు కొత్తగా వైట్ స్టూడియో గురించి మనకు కొత్త కొన్ని సీక్రెట్స్ అయితే తెలిసింది మనం వైట్ స్టూడియో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు ఛానల్ అనేది డిడ్ అవుతుంది మనకు వ్యూస్ రావు సో అని మనకు కొత్తగా అయితే న్యూస్ వచ్చింది మళ్ళీ మళ్ళీ మనం వన్ మనం వన్ డేలో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం వన్ డేలో ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాం సో మనం అప్లోడ్ చేసిన విత్ ఇన్ ఒక వన్ 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 అవర్లో లేదా టూ అవర్స్లో మనం ఓపెన్ చేస్తాం సో మనకు ఆగం కదా మనకు వ్యూస్ వస్తున్నాయి లేదా మనం దాని అలగా తెలుసుకోగలుగుతాం సో దాని పర్ఫార్మెన్స్ తెలుసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం సో మనం ఏం చేస్తామంటే మనం ఫోన్ తీసుకొని వైట్ స్టూడియో ఓపెన్ చేస్తాం సో ఓపెన్ చేసి మనం దాని వీడియో పర్ఫార్మెన్స్ చూస్తాం సో ఎన్ని యూస్ వచ్చినాయి ఎన్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో మనం చూసుకుంటాం సో ఇది కొత్తగా ట్రిక్ అది ఇది కొత్తగా సిగరెట్ మనకు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉన్నారు కదా పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా దీని గురించి వైట్ వైటిస్టులో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే ఏమవుతుంది సో దానివల్ల అయితే ఇట్లా పెడుతుండ్రు సో మొత్తం ఇట్లా దాని గురించి ప్రాబ్లం చెప్తుండ్రు సో ఓపెన్ చేయకండి నేను చెప్తుండ్రు నేను చెప్పేది ఒకటే దాని రీజన్ సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడండి మనకు లాంగ్ వీడియో తీస్తున్నాం సో ఇప్పుడు ఇప్పుడు కొత్త క్రియేటర్స్ కానీ ఆల్రెడీ క్రియేటర్స్ కానీ సో మనం లాంగ్ వీడియో తీస్తున్నాం సో లాంగ్ వీడియో అంటే లాంగ్ వీడియో తీస్తున్నాం సో ఓకే లాంగ్ వీడియో మీద మనకు ఇంట్రెస్ట్ తక్కువైపోయింది సో ఆడియన్స్కి ఇంట్రెస్ట్ తక్కువ అయిపోయింది ఇప్పుడు ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే చాలా ఆడియన్స్ షార్ట్ షార్ట్ ఇప్పుడు రీల్స్ షార్ట్స్ ఫార్మ ఫార్మర్ ఉంటాయి కదా షార్ట్ ఫార్మర్ సో అవి అప్లోడ్ చేసి మనకు వాళ్ళు దాంట్లోనే వాళ్ళకి టైం సరిపోతలేదు కాబట్టి మనకు లాంగ్ వీడియో అనేది చూస్తలేరు అట్లా అయితే మనకి లాంగ్ వీడియో మీద ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద క్రియేటర్స్కి చూడండి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే వ్యూస్ తక్కువ అయిపోయినాయి సో వాళ్ళకి ఒక వన్ అవర్లో వన్ ల్యాక్ వచ్చేది వాళ్ళకు ఒక ఫిఫ్టీ కే అట్లా వస్తుంది వాళ్ళకు అట్లా వాళ్ళకు వ్యూస్ తక్కువైపోయినాయి ఇప్పుడు చిన్న చిన్న క్రియేటర్స్గా చూడండి వాళ్ళకైతే అసలు వ్యూసే వస్తలేవు అట్లా చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది షార్ట్స్ ఇప్పుడు రీల్స్ పిన్నే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పెద్దగా అయిపోయింది ఇప్పుడు చాలా ఆడియన్స్ అయితే రీల్స్ అయితే ఇస్తున్నారు మీరు ఇప్పుడు చూడండి సో ఇప్పుడు ఇప్పుడు వైట్ స్టూడియో ఎందుకు పెట్టింది వైట్ స్టూడియో మనకు వాళ్ళు పెట్టిందే దానికోసం మనం వీడియో ఎలా ఎలా నడుస్తుంది సో వీడియో ఎట్లా అప్లోడ్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సో దాని అలగారం ఎలా పెరుగుతుంది సో దాని గురించి మనం తెలుసుకోవడానికి వైట్ స్టూడియో వైట్ స్టూడియో పెట్టింది సో వైట్ స్టూడియో ఏం చేయాలి మనం మనం ఎలా ఓపెన్ చేసినా మనకైతే ప్రాబ్లం ఏమి లేదు సో అందరు చెప్పేది తమిళ మీద ఇట్లా పెడుతుండ్రు సో మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి వ్యూస్ రావు మన ఛానల్ డిలెట్ అవుతుంది సో అదంతా ఫేక్ న్యూస్ నేను చెప్పేది ఒకటే చాలా ఎంతైనా ఓపెన్ చేసుకోండి మీరు ఒక డేలో వెయ్యి సార్లు ఓపెన్ చేసుకొని చూడొచ్చు ఏం ప్రాబ్లం కాదు పెద్ద పెద్ద క్రియేటర్స్ ఇదే చెప్తారు నేను కూడా ఇదే చెప్తున్నా సో మీరు నేను నేను చేస్తున్నా కాబట్టి మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఏం ప్రాబ్లం కాదు సో మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూడండి ఏం ప్రాబ్లం లేదు మీరు మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తే మన ఛానల్ ఏమైనా డిలీట్ అయిపోతుంది మనకేమైనా వీస్ రావా అని అలా ఆడియన్స్ అయితే ఉన్నారు సో క్రియేటర్స్ అయితే ఉన్నారు ఓపెన్ చేయకుండా అట్లనే స్టాప్ చేసి ఉన్నారు సో ఓపెన్ చేయండి ఏం ప్రాబ్లం లేదు కొత్తగా రీల్స్ రూల్స్ వచ్చింది ఇది సో మీరు ఓపెన్ చేసినా ఏం ప్రాబ్లం ఏం కాదు నేను చెప్పేది ఇదే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి